తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి పార్టీ తరపున జనగామ నియోజకవర్గం నుండి బరిలో ఉన్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు భీమా లక్ష్మణ్ జనగామ నియోజకవర్గం నుండి సమాజ్వాదీ పార్టీ అభ్యర్థిగా ట్రాక్ లారీ గుర్తుగా పోటీ చేస్తున్నారు. మీడియాతో మాట్లాడుతూ ముత్తిరెడ్డిని ఇంటికి పంపించడమే ధ్యేయమని ఆయన పేర్కొన్నారు. వర్గ ప్రజలకు, నా సహోదరులకు, నా మిత్రులకు, నా ఆత్మీయులకు, ముఖ్యంగా కొమురవెల్లి మండలము, చెర్యల మండలము, తరిగొప్పుల మండలము, మద్దూరు మండలము, బచ్చన్నపేట మండలము, నర్మిడ మండలము, జనగామ రూరల్, లక్ష్మణన్న యువసేనలో పనిచేస్తున్న యువకులకందరికి కూడా ఉద్యమ అభివందనాలు తెలుపుతున్నా. గత 18 సంవత్సరాలు టీఆర్ఎస్లో పనిచేసి అల్పరగని పోరాటం చేసి సాధించుకున్న రాష్ట్రంలో కూడా గుర్తింపు గుర్తించకపోవడం, కార్యకర్తలను ఆదుకోకపోవడం కేవలం స్థానికేతుడైన ముత్తిరెడ్డి యాదిరెడ్డి గారి వల్లనే ఈరోజు నేను సమాజ్వాదీ ఫార్వర్డెడ్ బ్లాక్ పార్టీ నుండి ఆ పార్టీ గుర్తు ట్రక్ గుర్తు, ఆ ట్రక్ గుర్తు నుంచి జనగామ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఖచ్చితంగా నా ప్రజలను కాపాడుకోవాల్సిన అవసరం నా పైన ఉంది. నా ప్రజల కోసం, నా జనగామ నియోజకవర్గం కోసం, స్థానికేతుడైన ముత్తిరెడ్డి యాదిరెడ్డి గారిని పంపించడం కోసం ఈరోజు నేను జనగామ బరిలో ఉంటున్నా. ఖచ్చితంగా నా జనగామ నియోజకవర్గ ప్రజల ప్రతి ఒక్కరి దగ్గరికి తిరుగుతా. మీ బిడ్డను, ఉద్యమం చేసిన బిడ్డను, ఉద్యమకారుణ్ణి, యువ నేతను నన్ను మీ అమూల్యమైన ఓటుతోని ఆశీర్వదించి మీరు భారీ మెజార్టీతో శాసనసభకు పంపించినట్లయితే ఖచ్చితంగా మీ రుణం తీర్చుకునే అవకాశం నాకు వస్తుంది. మిమ్మల్ని కాపాడుతాను. జనగామ నియోజకవర్గం అంటే పక్కన ఉన్న సిద్దిపేట నియోజకవర్గంతో, పక్కన ఉన్న సిరిసిల్ల నియోజకవర్గంతో పోటీ పడి అభివృద్ధి చేయడానికి నేను ముందుండని చెప్పి నా ప్రజలను ఖచ్చితంగా ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి నా జనగామ ప్రజానికంతని కూడా తెలుపుతున్నా. మన గుర్తు, ట్రక్ గుర్తు, ఈ ఖచ్చితంగా ఉద్యమ బిడ్డగా, జనగామ బిడ్డగా, యువ నేతగా మీ ముందుకు వస్తున్నా. తప్పకుండా అందరూ కూడా ఈ ట్రక్ గుర్తుకేసి ఈ ఉద్యమ నేతను, ఈ యువ బిడ్డను, యువ నాయకుడిని భారీ మెజారిటీతో గెలిపించి శాసనసభకు పంపిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా నా జనగామ నియోజకవర్గ ప్రజలను చేతులెత్తి వేడుకోవడం జరుగుతుంది.